ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమించాడు అన్నది వాస్తవం. అంతగా ప్రేమించబట్టే ఈరోజు ఇంత చక్కటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ చక్కటి పరిస్థితుల మధ్యలో మనం చక్కగా వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం, వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం, వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, అనేక మందికి వాక్యాన్ని ఉపదేశించగలుగుతున్నాం. అయితే ప్రియులారా, మనకు తలెత్తేటువంటి ప్రశ్న, మన కళ్ళ ముందు మనకు తలెత్తేటువంటి ప్రశ్న ఏంటంటే, మనకి ఏదైనా కొరతగా ఉన్నప్పుడే ఏదైనా దిగుమతి చేసుకోవాలి, కొరత లేనప్పుడు దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు ఏదైనా కొనాలి, అవసరం లేనప్పుడు ఏది కొనాల్సిన అవసరం లేదు, అవసరం లేకపోయినా ఏదైనా కొంటూ పోతే, అవసరం లేనివన్నీ కొంటూ పోతే, అవసరం అయినప్పుడు ఉన్నవి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో మనకి సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మనం నీటి కోసం వెతకాల్సిన అవసరం లేదు, మనకి సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు మనం ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు, మనకు అన్నీ ఉన్నప్పుడు దేనికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి లేదు. మన దేశంలో దేవుళ్ళకి ఏమైనా కరువా, మీకు యేసుక్రీస్తు ఎందుకు అని అంటున్నవారు ఈరోజు మనకు సమాజంలో చాలామంది కనబడుతున్నారు. ఈ క్వశ్చన్ మీకు నేరుగా మరి ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే నా చుట్టూ ఉన్న ప్రజల్లో నుండి, నాతో సాన్నిహిత్యం కలిగినటువంటి ప్రజలలో నుండి, నాతో సంబంధం కలిగినటువంటి, రక్త సంబంధం కలిగినటువంటి ప్రజల్లో నుండి కూడా ఇలాంటి క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చింది, ఎదురైంది. క్రీస్తులోకి వచ్చిన కొత్తల్లో మన దేశంలో ఏమైనా దేవుళ్ళకు కరువా, మన కుటుంబాల్లో ఏమైనా దేవుళ్ళకు కరువా, మన బంధుగణంలో ఏమైనా దేవుళ్ళకు కరువా, ఇంతమంది దేవుళ్ళు మనకుండగా ఎక్కడో అమెరికా దేవుడు మనకి ఎందుకయ్యా అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. మీకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైందా ఎప్పుడైనా? ఎప్పుడైనా మీకు ఎదురైంది ఇలాంటి ప్రశ్న? చేతులెత్తండి, ఎంతమందికి ఎదురైందో. మాకు కూడా ఎదురైందండి ఇలాంటి ప్రశ్న. చూసారా, సేవకుల్లో కూడా చాలామందికి నాలాగే ఎదురైంది. అప్పుడు మరి మనం చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటండి? ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు మనకుండగా ఈ కొత్త దేవుడైన యేసుక్రీస్తు మనకి ఎందుకు అంటున్నారు కొందరు? ఎవరట యేసుక్రీస్తు? కొత్త దేవుడట. ఈ కొత్త దేవుడు మనకి ఎందుకండి? మనకు అవసరమా? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఆ సోషల్ మీడియాలో గ్రూపుల్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్స్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, యూట్యూబ్స్లో కానివ్వండి, ఎక్కువగా యేసుక్రీస్తు మీద బురద చల్లుతూ, యేసుక్రీస్తును అవమానిస్తూ, యేసుక్రీస్తును కించపరుస్తూ, యేసుక్రీస్తును తోలనగా మాట్లాడుతూ, తప్పుగా మాట్లాడుతూ పెడుతున్నటువంటి పోస్టులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి. ఎక్కువయ్యా లేదా? ఎక్కువయ్యాయి. చూసినప్పుడు మనసుకి చిన్నగా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది, ఏందబ్బా ఇళ్ళు అని. అప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, చాలా సందర్భాల్లో ఎవరినైనా మనం ద్వేషించాలి అంటే అతనిలో ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉండాలి. ఏ బ్యాడ్ క్వాలిటీ లేకపోతే మనం అతన్ని ద్వేషించడానికి రీజన్ లేనట్టే. ఉత్తినే నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ఒక మంచోడిని, నువ్వు బాగా పనికిమాలినోడు అయితేనే మంచోడిని ద్వేషిస్తావు. ఎందుకంటే చీకటికి వెలుగు నచ్చదు, చీకటికి ఏమి నచ్చదు? వెలుగు నచ్చదు. వెలుగును ద్వేషిస్తుందంటే చీకటి అయి ఉండాలి అది. ఇన్ ద సేమ్ వే, అసలు యేసుక్రీస్తుని ఇన్ని బూతులు తిట్టడానికి ఆయన ఎన్ని పాపాలు చేసి ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తే, ఆయన ఎన్ని ఘోరాలు చేసి ఉండాలి ఇన్ని బూతులు తిట్టడానికి అని ఎవరైనా ఆలోచిస్తే, ఆయన ఎన్ని మోసపు క్రియలు చేసి ఉంటాడో ఇన్ని బూతులు తిడుతున్నారు అని ఎవరైనా ఆలోచిస్తే, ఎక్కడైనా అలాంటి వాసన మనకు కనబడద్దా ఆయన జీవితంలో? ఆయన పాపాలు చేసినట్టు కానీ, ఆయన మోసాలు చేసినట్టు కానీ, ఆయన ద్రోహాలు చేసినట్టు కానీ, ఆయన సమాజంలో నీచమైన చెడ్డమైన కార్యాలు చేసినట్టు కానీ ఎక్కడైనా మనకి ఆ వాసన కనబడుతుందా? కనబడదు. కానీ చాలామంది యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు, చాలామంది యేసుక్రీస్తుని అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు, చాలామంది యేసుక్రీస్తు మనకు అవసరమా, మనకు అవసరమా, మనకు అవసరమా, ఆయన అమెరికా దేవుడు కదా, అమెరికా దేవుడు కదా అంటున్నారు. కొలంబస్ అనేవాడు కనిపెట్టేంత వరకు అమెరికా లేదండి. యేసుక్రీస్తుకి అమెరికాకి అసలు సంబంధమే లేదు. గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తు మన ఖండానికి చెందినవాడు,
ఆయన ఎవరి ఖండానికి చెందినవాడు? మన ఖండానికి చెందినవాడు. ఏ ఖండం మంది? ఎస్, యు రైట్, ఆసియా ఖండం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టింది మన ఆసియా ఖండంలో తప్ప అమెరికాలో కాదు. రైట్, కాబట్టి అయినా సరే మన దేశం కాదు కదా. సరే, ఆసియా ఖండంలో పుట్టాడు, ఓకే, మన దేశం కాదు కదా. మన దేశం కాని దేవుడు మనకెందుకు అనేది మరో ప్రశ్న. ఈ ప్రశ్న అడిగిన ఒక వ్యక్తిని నేను అడిగాను, ఒకసారి ఆకాశంలోకి చూడు, ఎవరు కనబడుతున్నారు? సూర్యుడు కనబడుతున్నాడు. మన సూర్యుడేనా? మన సూర్యుడే కాదా? మీరు చెప్పండి, మన సూర్యుడేనా? మన సూర్యుడే అంటే భారతదేశానికి సంబంధించిన సూర్యుడా? మన భారతదేశంలో రోమీయులు పూజించినట్టే భారతదేశంలో కూడా సూర్యుడిని పూజిస్తారు, సూర్య భగవానుడు అంటారు. రోమీయులు కూడా సూర్యుడిని పూజిస్తారు. మరి అక్కడైతే సూర్యుడికి ఒక బొమ్మ కూడా ఉంది, సూర్యుడికి ఒక రూపం ఉంటుంది, రథం మీద నిలబడి గొడ్లు ఉండవంతి ఒంటి మీద, ఆ రథం మీద గుర్రాల యొక్క తాళ్ళు పట్టుకొని చక్కగా నిలబడి ఉంటాడు ఒక పూజలో. అతనే సూర్యదేవుడు, రోమీయుల ఆరాధ్య దైవం. అసలు రోమన్లకి ప్రధాన ఆరాధ్య దైవం ఎవరంటే సూర్యుడు. మరి ఇప్పుడు పైకి చూసిన తర్వాత మన సూర్యుడే అన్నాం అనుకోండి, మరి రోమన్లు ఏమంటారు? ఏమంటారు చెప్పండి? మా సూర్యుడు అంటారా లేకపోతే మన సూర్యుడు అంటారా? మా సూర్యుడు అంటారు. మరి వాళ్ళ సూర్యుడు మనకి ఎందుకు? అంతే కదా. మరి ఫస్ట్ రోమన్లకే, ఎందుకంటే ఫస్ట్ రాయబడింది రోమన్ల గ్రంథాలే. హిస్టరీ చెప్తుంది, నువ్వు ఎంత వాదించినా అదే సత్యం. గ్రీకు పురాణాలు, రోమన్ల పురాణాలు అత్యంత ప్రాచీన పురాణాలు అని హిస్టరీ చెప్తుంది. ఫస్ట్ వాళ్ళదే. అప్పుడు ఫస్ట్ వాళ్ళ పురాణాల్లోకి సూర్యుడిని ఎక్కించేసుకున్నారు వాళ్ళు. మరి ఫస్ట్ వాళ్ళ పురాణాల్లోకి సూర్యుడిని ఎక్కించేసుకుంటే ఇప్పుడు భారతదేశానికి సూర్యుడు చెందినవాడా, వాళ్ళకి చెందినవాడా అని అంటే, ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు సూర్యుడిని మా సూర్యుడనే అంటారండి. నువ్వు అమెరికాకి వెళ్ళావు అనుకో, అమెరికా వాళ్ళు మా సన్, మా సూర్యుడు. నువ్వు ఆఫ్రికాకి వెళ్ళావు అనుకో, ఆఫ్రికా వాళ్ళు మేమింత నల్లగా మారిపోవడానికి కారణం ఈ సన్, మాకు దగ్గరగా ఉంటాడు కాబట్టి మేము ఎలా అయిపోయాం, నల్లగా అయిపోయాం కాబట్టి ఈయన మావాడు అని వాళ్ళు చెప్తారు. అలాగే మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు అనుకోండి, ఆస్ట్రేలియాలో కూడా మీ సూర్యుడు ఎవరు? ఈ సూర్యుడే. అంటే ఈ సూర్యుడు అందరికీ సూర్యుడా, కొందరికే సూర్యుడా? చెప్పాలి, అందరికీ సూర్యుడే, కొందరికే సూర్యుడు కాడు. అంటే అందరి వాడు తప్ప కొందరి వాడు కాడు. ఇది మనకు బాగా అర్థమైతే యేసుక్రీస్తు ఎవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు తప్ప కొందరికి ప్రభు కాదు. మనం చాలా స్పష్టంగా బైబిల్లో చదువుకున్నాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అన్నప్పుడు ఎవరెవరికి? సర్వలోకానికి ప్రభు, సర్వాధికారి, సర్వలోకానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు మనం ఇందాక అడిగినటువంటి ప్రశ్న ఇంకా చాలామంది మెదడుల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న, ఇంతమంది దేవుళ్ళుండగా మనకి కొత్త దేవుడు ఎందుకు అన్న వాదన. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న వస్తే బైబిల్ అంటుంది, అంతమంది దేవుళ్ళు లేరు, ఆ దేవుళ్ళను మానవులు సృష్టించారు అని చెప్తోంది. మరి వాస్తవానికి ఆలోచిస్తే దేవుళ్ళు ఎంతమంది అన్న ప్రశ్న తలెత్తితే, దేవుడు ఒక్కడే, సర్వమానవాళికి పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఒక్కడే సృష్టికర్త, సర్వమానవాళిని సృష్టించాడు. ఆయన నుండి మనమందరము ఉద్భవించాము, ఆయన వలన మనమందరము ఉద్భవించాము. అంటే మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు. ఈ ఒక్కడే దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి సర్వ మానవాళి పాప విమోచనకై పంపించాడు అన్న మాట విని ఆయన చెంతకు చేర్చబడ్డామే తప్ప, ఒక కొత్త దేవుడు మాకు దొరికాడు కాబట్టి ఈ కొత్త దేవుణ్ణి నమ్ముకోవాలన్న దురాలోచనతోనో అపరిపక్వతతోనో ఎవరూ ప్రభు దగ్గరికి రాలేదు.
మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు యేసుక్రీస్తే ఎందుకు, యేసుక్రీస్తే ఎందుకు అన్న ప్రశ్న తలెత్తితే ఒక నాయకుడిని మనం ఎన్నుకోవాలనుకుంటాం. రూల్గా అయితే మనం డబ్బు కమ్ముడుపోకపోతే, మన ఓటు మనం అమ్ముకోకపోతే, మన మనసు మంచిగా ఉంటే మనం ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటాం చెప్పండి? ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటాం? మచ్చున్నవాడు కావాలనుకుంటావా, మచ్చ లేని నాయకుడు కావాలనుకుంటావా చెప్పండి? మచ్చ లేని నాయకుడే కావాలని కోరుకుంటాం. మన దురదృష్టవశాత్తు మనకు అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. కానీ స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎవరిని, మచ్చ లేని నాయకుల్ని. కానీ మనకి ఎక్కువ మచ్చలున్న నాయకులే దొరుకుతుంటారు. అయినప్పటికీ మనిషి యొక్క సహజమైన కోరిక ఏంటంటే మచ్చలేని నాయకుడు దొరికితే బాగుంటుంది, మచ్చలేని నాయకుడే మాకు కావాలి అని కోరుకుంటాం. అలాగే సమాజంలో ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ కోసం వెతుకుతాం, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ కావాలని ఎదురు చూస్తాం. ఇది మనిషి యొక్క సహజ గుణం. మంచిది కావాలి, మంచిగా ఉండాలి. మనం ఎన్నుకుంటున్నప్పుడు ఇది మంచిదై ఉండాలి, మనం ఎన్నుకుంటున్నప్పుడు ఇది గొప్పదై ఉండాలి, మనం ఎన్నుకుంటున్నప్పుడు ఇది ఉన్నతమైనదై ఉండాలి. ఇది కనీస ఆలోచన అయితే దేవుడు అన్న పదం ఇంకెంత గొప్పగా ఉండాలి మీరు చెప్పండి. దేవుడు అన్న పదం ఇంకెంత ఉన్నతంగా ఉండాలి మీరు చెప్పండి. దేవుడు అనే మూడు అక్షరాల మాట ఎంత శక్తివంతమైనదై ఉండాలి మీరు చెప్పండి. ఏది పెడితే అది దేవుడు అంటే అది బాగుంటుందా? ఇంతకీ దేవుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటా క్వాలిటీస్ అని ఆలోచిస్తే ఆ క్వాలిటీస్ గురించి బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు అపొస్తలుడైన పౌలు. ఆ క్వాలిటీస్ ఒకసారి చూద్దాం. దేవుని మూర్తిమంతము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క స్వరూపము, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఒక చక్కటి ఆ క్వాలిఫికేషన్స్ గురించి చక్కటి విషయాన్ని పొందుపరిచాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చదివే వదిలేయొద్దు, అబ్జర్వ్ చేద్దాం. హెబ్రీ పత్రిక 7:26 ఒకసారి చూడండి. ఏమని వ్రాయబడింది అక్కడ? పవిత్రుడు అంటే సామాన్యమైన పదమాది, సామాన్యమైన పదమాది, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పదం. ఏమంటే పవిత్రుడని ఎవరు పడితే వాళ్ళని అనగలవా మనం? మీరు చెప్పండి, ఎవరు పడితే వాళ్ళని పవిత్రుడు, పవిత్రతను ఆపాదించగలమా? ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించలేం కదా, ఆపాదించలేము. ఎందుకు ఆపాదించలేమంటే పవిత్రత అనేది ఈ భూమి మీద ఉన్న బిరుదులన్నిటికంటే కూడా గొప్పదైన బిరుదు, అవార్డులన్నిటికంటే కూడా గొప్పదైన అవార్డు. అది కష్టపడి సాధించేదే తప్ప కొనుక్కుంటే దొరికేది కాదు, ఎవడో తగిలిస్తే తగిలేసేది కాదు, అంతే కదా. అది కొనుక్కుంటే దొరకదు, ఎవడో తగిలిస్తే తగలదు, కష్టపడి సాధించాలి. ఇప్పుడు ఎవరో ఒకరిని, నేను ఇక్కడికి సన్నగా ఉన్న ఒక వ్యక్తిని వేదిక మీదకి పిలిచి ఇలాంటి బాడీ బిల్డర్ మన ఇండియాలోనే లేడంటే మీరు ఒప్పుకుంటారా? తోస్తే పడిపోయేలా ఉన్నాడు, మన చిటికిన వేలు కంటే హీనంగా ఉన్నాడు. అలాంటి వాడిని పిలిచి బాబ్బాబ్బాయి ఏం బాడీ అండి, ఏం బాడీ, 6-pack 8-pack మిక్స్ అయితే ఇడు అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఎందుకంటే బాడీ బిల్డర్ అంటే ఒక్క రోజులో ఎవడు బాడీ బిల్డర్ అవ్వలేడు. బాడీ బిల్డర్ అవ్వాలంటే చాలా కృషి కావాలి, చాలా పట్టుదల కావాలి, చాలా కష్టపడాలి బాడీ బిల్డర్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ ట్రై చేస్తే చాలామంది బాడీ బిల్డర్లు అవ్వచ్చు. నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు, నువ్వు కాకపోతే మరొకడు అవ్వచ్చు. కానీ పవిత్రుడు ఎవడు పడితే వాడు కాలేడు కదా. ఎందుకంటే పవిత్రుడు అన్నదానికి ట్రై చేస్తే అయ్యేది కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి పవిత్రత ఉండాలి. ఒక్కసారి కట్ అయింది అనుకోండి అయిపోయినట్టే, అవాక్కవటాలు ఉండవు ఇంకా అక్కడ, మళ్ళీ తెల్లబడటాలు ఉండవు. ఎందుకంటే పవిత్రత అనేది అది ఎప్పటి నుంచి ఉండాలి? అది ఫస్ట్ నుంచి ఉండాలి, మధ్యలో వచ్చేది కాదు. అది ఇప్పుడు ఒకసారి పడిపోయి మళ్ళీ కడిగేసుకుని పవిత్రుని అయిపోయా, ఒకసారి ఏదో తప్పు చేసి మళ్ళీ నిలబడిపోయి పవిత్రుని అయిపోయా, ఒకసారి ఒక రూపం ఎత్తి అక్కడ అపవిత్రుని అయిపోయి మళ్ళీ ఇంకో రూపంలోకి వచ్చి పవిత్రుని అయిపోయా అంటే కుదరదు. అది
పవిత్రత అనేది ఇక నీకు ఫస్ట్ నుంచి ఉండాలి, ఎండింగ్ వరకు ఉండాలి. అంటే ఒకటి నుంచి చివరి వరకు, అనగా ఆది నుండి అంతము వరకు నువ్వు పవిత్రుడివై ఉండాలి. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు మానవుడిగా జన్మించాలి. ఎందుకంటే పాపము అనేది ఎక్కడుందంటే మానవుల మధ్యలో కనబడుతుంది, మానవుల మధ్యలో అది వ్యాపించి ఉంది, మానవుల మధ్యలో అది సంచరిస్తుంది కదా, మానవుల మధ్యలో అది బాగా అలవాటు అయిపోయింది. దానికి మనం ఆజ్ఞాతిక్రమమే పాపం. సో ఎప్పుడైతే ఇది అంత అలా అలవాటు అయిపోయిందో అందులోనే మనం, అందులోనే జన్మించినప్పుడు, అక్కడే మనము జన్మించినప్పుడు అక్కడ నువ్వు పవిత్రతను సంపాదించుకున్న వాడేవై ఉండాలి. మరి ఆ పవిత్రత అనేది అంత ఈజీగా వచ్చేసేది కాదు. ఒకటి నుంచి వంద వరకు, ఒకవేళ వంద ఎండింగ్ అనుకుంటే ఉదాహరణకి, ఆ ఒకటి నుంచి వంద వరకు కూడా పవిత్రతను కాపాడుకున్నవాడై ఉండాలి. అలా ఒకటి నుంచి వంద వరకు పవిత్రతను కాపాడుకున్నవాడు పవిత్రుడవుతాడు. అర్థమవుతుందండి? పవిత్రుడు. ఎవరు పడితే వాళ్ళు పవిత్రులు కాదు. ఆయన, నేను పాపిని రక్షించడానికి వచ్చాను, సర్వమానవాళి పాపాన్ని విమోచిస్తాను. ఒక మనిషిని మీరు అనుకుంటున్న ఆ పైలోకం, మీరు ఎదురు చూస్తున్న ఆ ముక్తి, మీరు చూస్తున్న ఆ పరంధామం, మీరు వెతుక్కుంటున్న స్వర్గం, మీరు ఏవైతే పేర్లు పెట్టుకుని పైకి చూస్తున్నారో, అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకం, పరలోకం, ఆ లోకానికి, ఆ సరికొత్త లోకానికి, ఆ పరలోకానికి నడిపించాలి అంటే ఎవడు పడితే వాడు కాదు. మా వాడు కారు సూపర్ నడుపుతాడండి అని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ కూడా నడపనివ్వండి అంటే ఒప్పుకుంటారా? నువ్వు కారు సూపర్ నడుపుతా ఓకే, బట్ ఫ్లైట్ నడపడానికి నీ కారు నడిపే అనుభవం సరిపోదు. మా వాడు ఎద్దుల బండి బాగా తోలుతాడండి, మీ స్విఫ్ట్ కారు కూడా ఇచ్చేయండి అంటే ఒప్పుకుంటావా? నువ్వు ఎద్దుల బండి బాగా తోలుతావు ఓకే, కానీ స్విఫ్ట్ కారు నడపడానికి నీ ఎద్దుల బండి అనుభవం సరిపోదు. ఇన్ ద సేమ్ వే, ఎవరు పడితే వాళ్ళు నిత్య జీవానికి నడిపించలేరు. నిత్య జీవం అంటే పరలోకము అనగానే అక్కడే మనకు అర్థమైపోతుంది, పాపులు లేని లోకం అండి. పరలోకం అనగానే పరిశుద్ధమైనది అని అర్థం, పరలోకం అనగానే పవిత్రమైనది అని అర్థం, పరలోకం అనగానే దేవుడు ఉండే లోకం అని అర్థం. మరి ఆ దేవుడు ఉండే లోకానికి నడిపించాలంటే ఎవరు ఎవరు అర్హులు, ఎవరు అర్హత సాధిస్తున్నారు అంటే ముందు పాపాన్ని తీసేయాలి. పాపాన్ని తీసేయాలంటే ఎవరు తీసేయగలరు? నేను నీ అప్పు తీర్చాలి, నీ అప్పు నేను తీర్చాలి, నీ అప్పు నేను తీర్చాలంటే ముందు నా దగ్గర ఏముండాలి? ఏముండాలి? ఏముండాలి చెప్పండి గట్టిగా. ఎస్, డబ్బు ఉండాలి. నాకే పెద్ద అప్పు ఉంటే నీ అప్పు నేను ఎక్కడ తీరుస్తాను? అప్పుడప్పుడు మన వాళ్ళు ఒక సామెత చెప్తుంటారు, ఒకడు ఆకులు నాకుతున్నాడట, ఈ ఆకులు నాకేవాడు, ఇంటికి ఎవడొచ్చాడట, అదనమాట. అది మనం ఇంకా చెప్పొద్దులేండి, బాగోదు. అసలే వీడు ఆకులు నాకుతున్నాడట, ఈ ఆకులు నాకేవాడు, ఇంటికి ఆడొచ్చాడట. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమైనా విలాస పెడతారా? రెస్టారెంట్ ఓపెన్ చేస్తామంటే మనం నమ్ముతామా? అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్, ఈ ఆకులు నాకేవాడును, వాడు ఇంకొకడు ప్రొపరైటర్లు, నమ్ముతాం మనం? ఎలా నమ్ముతాం? ఇక్కడ అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంటా, నువ్వేమో ఇక్కడ ఆకులు నాకుతున్నావు, ఎవడో పడేసినవి, నీ దగ్గరకు వచ్చి వాడు ఇంకోటి ఏదో చేస్తున్నాడా? సో ఇలాంటి దారుణాతి దారుణమైన స్థితిలో నువ్వు ఉండి, నువ్వు అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ అని పెద్ద బోర్డు పెడితే ఆ బోర్డు నమ్మి నీ దగ్గరకు వస్తే నేనేం చేయాలి? సో కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యేది కాదురా బిడ్డ, ఇది చెల్లుబాటు అయ్యేది కాదు. సో దానికంటూ ఒక దమ్ము ఉండాలి, దానికంటూ ఒక చక్కటి క్వాలిఫికేషన్ ఉండాలి. వాట్ ఈజ్ దట్ క్వాలిఫికేషన్ అంటే, ఇక్కడ అదే వాటి గురించే రాస్తున్నాడు. ఇవి ఏదో కొనుక్కుంటే వచ్చేసేవి కాదు, లేకపోతే ఎవడో తగిలిస్తే వచ్చేసేవి కాదు. బిరుదులు ఉన్నాయి, ఎవరో ఇస్తే ఇచ్చేయచ్చు. మనకు కూడా చూడండి, మన పద్మశ్రీ పురస్కారం ఎవరికి ఇచ్చారు? శుభ్రమైన నటి కంగనా రనౌత్ గారికి ఇచ్చారు, బీజేపీలో జాయిన్ అయినందుకు. అందుకే హిజాబ్ మాత్రం వద్దు అంటున్నా, హిజాబ్ మాత్రం వద్దు, కంగనా అలాగా ఉండండి, కంగు కంగుమంటూ, చెంగు చెంగుమంటూ ఎలా పడితే అలా ఉండండి, పద్మశ్రీలైనా ఇస్తాం. కానీ హిజాబులు ఇలాంటివి మాత్రం మాకు పనికిరావు కదా. అవి ఎవడైనా ఇచ్చేచ్చు, ఎవరికైనా ఇచ్చేచ్చు, దానికి ఇంకో లెక్క పత్రం ఉండదు. బికినీలు వేసి తిరిగే వాళ్ళకు కూడా ఏమి ఇచ్చేస్తారు మనవాళ్ళు? పురస్కారాలు ఇచ్చేస్తారు. కానీ ఇది అలాంటిది కాదు ప్రియులారా.
అలాంటిది కాదు ఇది. పవిత్రత, పవిత్రత అది హృదయాంతరాలలో నుండి రావాలి. అది ఆయన నర నరాల్లో ప్రవహించేదై ఉండాలి. ప్రతి అడుగులో ప్రత్యక్షం కావాలి, ప్రతి క్రియలో స్పష్టం కావాలి, ప్రతి మాటలో సుస్పష్టం కావాలి. అది ఒక్క నా యేసుక్రీస్తులోనే కనబడింది. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎందుకయ్యా ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసును వెంబడిస్తున్నావు, ఇంతమంది ఉండగా యేసునే ఎందుకు వెంబడిస్తున్నావు అంటే, అలాంటి క్వాలిటీ ఇంకెక్కడా నేను చూడలేదు కాబట్టి నేను యేసును వెంబడిస్తున్నా. నీకేంటి నొప్పి? నువ్వు అక్కడే ఎందుకు భోజనం చేస్తున్నావయ్యా? మాతో పాటు ఇక్కడికి వచ్చి పందుల మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చు కదా అంటే, నాకు అనవసరం అది, నేను నువ్వు తిను నాకు వద్దు, నేను ఆ పందుల మధ్య కూర్చొని తినలేను, నాకు ఆ క్వాలిటీ నచ్చలేదు అంటావు. మరి ఎక్కడికి వెళ్ళి తింటావు? నేను చక్కగా మా అమ్మ చేతి వంట తింటానంటావు. మా నువ్వు మీ అమ్మ చేతి వంట తినడానికి వీల్లేదు, మా మధ్యనే పందుల మధ్యలో కూర్చొని తినాలంటే నువ్వు ఎవడసలు నన్ను అడగడానికి అంటాను నేను. అంటానా అన్న? అంటానా అన్న? అంటాను మరి. సో ఈరోజు సోషల్ మీడియాలో నా యేసుక్రీస్తును దూషించడానికి ఐ వాంట్ ఎ సింగిల్ రీజన్. షో మీ ఏ సింగిల్ రీజన్ యేసుక్రీస్తును దూషించడానికి. ఈ రీజన్ మాకుందని ఎవడైనా సరే, మొలతాడు కట్టిన మగాడు యేసుక్రీస్తుని దూషించడానికి రీజన్ ఉందని చూపించమనండి. ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడేమో ఇప్పటి వరకు? ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తుని దూషిస్తారు, యేసుక్రీస్తుని అవమానిస్తారు, గురించి చెడ్డగా పోస్టులు పెడతారు, యేసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడతారు. ఎందుకు? పవిత్రుడు కాబట్టి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంకో రీజన్ లేదు. ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని దూషిస్తున్నావు అంటే దూషించడానికి వాడు చెప్పే రీజను, ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు అంటే వెంబడించడానికి నేను చెప్పే రీజను, రెండు ఒకటే. అదే పవిత్రత. క్లారిటీ వచ్చిందా? అదే పవిత్రత. ఆ పవిత్రత నువ్వు దూషించడానికి కారణమైంది, అదే పవిత్రత నేను వెంబడించడానికి కారణమైంది. పవిత్రత అది ఆయన నరనరాల్లో ప్రవహించింది, ఆయన నరనరాల్లో ప్రవహించింది. ఒకరోజు ఒకడు అన్నాడు, ఇటు యేసుక్రీస్తు రక్తం చిందిస్తే నీ పాపం పోద్దా, ఏముందేంటి ఆయన రక్తంలో అన్నాడు. ఆ రోజు నేను ఇదే చెప్పా, పవిత్రత ఉందన్నాను. ఏముంది ఆయన రక్తంలో? పవిత్రత ఉంది. ఆయన నరనరాల్లో ప్రవహించేది పవిత్రతే. ఆ పవిత్రతను చిందించాడు ఆయన. ఆయన చిందించింది సామాన్యమైన రక్తం కాదు, పవిత్ర రక్తం. అండర్లైన్ దట్ వర్డ్. ఏ రక్తం? పవిత్ర రక్తం. ఎందుకు పవిత్ర రక్తం అంటే, ఆయన నరాల్లో ప్రవహిస్తున్న ఏ రక్తపు బొట్టుకు కళంకం లేదు, కళంకం ఆపాదించబడలేదు. ఎందుకు ఆపాదించబడలేదు అంటే, ఆయన శరీరంలో ఏనాడు పాపపు క్రియలు జరుగుతున్నప్పుడు రక్తం ప్రవహించలేదు. మనం బ్రతుకున్నంత కాలం మన బాడీలో ఏమవుతుంది? రక్తం ప్రవహిస్తుంది. ప్రవహిస్తుందా? ప్రవహించదా? గంటకు 2 సార్లు మన కిడ్నీ రక్తాన్ని శుభ్రం చేసి పైనుంచి కిందకి, గుండె మొత్తం రక్తాన్ని పంపింగ్, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పంపింగ్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా లోపల ఏమవుతుంటుంది? ఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఫ్లో ఆగిపోతే దాని అర్థం ఏంటి? నువ్వు పోయావని అర్థం. ఫ్లో నడుస్తోంది అంటే దాని అర్థం ఏంటి? లోపల రన్ అవుతోంది, నువ్వు వర్క్ చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు పవిత్ర రక్తం. ఆ పవిత్ర రక్తంగా ఎందుకు మేము మాట్లాడుతున్నామని అంటే, ఆయన భూమి మీద నడయాడిన దినములన్నిట ఏ ఒక్క అరక్షణం కానీ, ఏ ఒక్క సెకనులో కానీ, ఏ ఒక్క సెకనులో కానీ ఆయన తన పవిత్రతను ఏనాడూ పోగొట్టుకోలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే, ఎవడో వచ్చి ఏంటి ఏంటి అని ఇలా ఆయన వైపు చూపించి మాట్లాడే ఛాన్స్ కూడా ఏనాడు ఆయన ఇవ్వలేదు. ఎంత గొప్ప విషయం అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు వెంట్రుకలు నెక్కుబడిస్తాయి మాట చదువుతుంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. సామాన్యమైన విషయం అండి. ఏమండి ఇంతవరకు ప్రపంచవేదిక మీద, ప్రపంచవేదిక మీద, ఇలాంటి వేదికల మీద కాదు, ప్రపంచవేదిక మీద ఇంతవరకు ఇలాంటి ఛాలెంజ్ చేసినటువంటి మహనీయుడిని ఎక్కడైనా చూసామా? మీరు చూసారా చెప్పండి? మీరు చూసారా? నేనైతే చూడలా. ఎక్కడా చూడలా, ఏ చరిత్రలో చూడలా, ఏ గ్రంథంలో చూడలా, ఏ గ్రంథంలో కూడా చూడలా.
ఏమని కనబడుతుందంటే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరునుంటే రండి అన్నాడు ఆ రోజే, ఎవరునుంటే రండి, కానీ ఎవరు రాలా. ఎంత గొప్ప విషయం యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది, అందుకే నేను ఆయన వెంబడిస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ మాట చదువుదాం. పవిత్రుడు అంటే, పవిత్రుడు అంటే ఏ పాపము తనకు అంటించుకోకుండా తనను తాను కాపాడుకున్నాడు, తనను తానే కాపాడుకున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్ నిర్దోషి. నిర్దోషి అంటే అర్థం ఏంటి చెప్పండి? అది గొప్ప మాట లేకపోతే మామూలు మాట? చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నాం కదండి, దేవుని ఎదుట మనం నిలబడి ప్రభువా ఇదిగో నేను చేతులెత్తుతున్నాను నేను నిర్దోషిని అని అనగలమా? ఎవరైనా అనగలరా? మీలో మీలో ఎవరైనా అనగలరా? ప్రభువా నేను నిర్దోషమైన చేతులు గలవాడను, నిర్దోషమైన పాదములు గలవాడను, నిర్దోషమైన పెదవులు గలవాడను. ప్రవక్తలే ఏమని మాట్లాడతారంటే, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడు. ఆయన ఎవరు? సామాన్యుడే ప్రవక్త, మహాప్రవక్త. మహాప్రవక్త ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడు తప్ప నేను నిర్దోషిని, నేను దోషం కలిగిన వాడిని ఎవ్వరూ మాట్లాడే సాహసం చేయలేదు. నేను నిర్దోషిని మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేస్తే, నిర్దోషి, నిర్దోషి అంటే ఆయన ఎందు ఏ దోషము లేదు. శిక్ష విధించే ముందు పిలాతుకు భార్య కబురు పెట్టింది, బాబు ఆయన జోలికి పోకు, నేను రాత్రి కలలో మిక్కిలి బాధపడ్డాను, ఆయన నిర్దోషి. వాళ్ళని అడుగుతున్నాడట, అరే నాయన శిక్ష విధించమంటున్నారు, సిలువ వేసి చంపేయమంటున్నారు. చాలామంది క్రూరులు, ఈ ఫేస్బుక్లో ఉన్న క్రూరులు, మతఛాందసవాదులు. అందులో ఒకడు పెద్ద పోస్ట్ రాశాడు, అందులో ఏమని రాశాడంటే, ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే ఎంత దారుణంగా చంపుతారని రాశాడు. ఏమని రాశాడు? ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే అంత దారుణంగా చంపుతారు. సరే అదే క్రూరుణ్ణి నేను అడుగుతున్నాను, ఎన్ని పాపాలు చేశాడని అల్లూరి సీతారామరాజుని అంత క్రూరంగా చంపారు? ఎన్ని పాపాలు చేశాడని భగత్ సింగ్ గారిని ఉరితీసి చంపేశారు? ఎన్ని పాపాలు చేశాడని మహాత్మా గాంధీని గాడ్సే అనేవాడు కాల్చి చంపేశాడు? వాళ్ళందరూ స్వతంత్రం కోసం చనిపోయారన్న మాట నీ నోట వెంటొచ్చే ఆఖరి మాట అయితే, నా నోట వెంటొచ్చే పవర్ఫుల్ మాట ఏంటో తెలుసా? నీకు నాకు స్వతంత్రం ఇవ్వటానికే యేసుక్రీస్తు ఆ రోజు సిలువలో చనిపోయాడు. పాపాలు చేస్తే చంపబడలేదు ఆయన, పాపాల్ని క్షమించడానికి చంపబడ్డాడు, పాపాల్ని పరిహరించడానికి చంపబడ్డాడు. అది తెలికి మూర్ఖులు మూడు మేకులు పీక్కోలేకపోయాడు. ఎన్ని పాపాలు చేసి ఉంటాడో అంత దారుణమైన మరణం వచ్చింది, ఎన్ని పాపాలు చేసి ఉంటాడో అంత ఘోరంగా చంపబడ్డాడు, ఎన్ని పాపాలు చేసి ఉంటాడో అంత హీనంగా చంపబడ్డాడని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. పాపాలు చేస్తేనే చంపబడరు మనుషులు, పాపుల చేత కూడా ఏమవుతారు? చంపబడతారు పరిశుద్ధులు. అలా పాపుల చేత చంపబడిన, పాపుల కొరకు చంపబడిన పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఎవరట? నిర్దోషి. నిర్దోషి అంటే ఎంత ప్రపంచం అంతా ఏకమై ఆయన ముందు నిలబడినా ఒక్క దోషాన్ని కూడా ఆయన మీద మోపలేని పరిస్థితి. ఆ రోజు కూడా ఆ రోమా సామ్రాజ్యం ముందు, యేసుక్రీస్తు ప్రభు పిలాతు అధికారం ముందు నిలబడినప్పుడు ఈయన మీద మీరు మోపుచున్న నేరమేమి అని అడిగాడు. ఏమేమి మోపారట నేరాలు? రకరకాలు పట్టుకొచ్చారట. రుజువులేంటయ్యా అని అడిగాడు. ఒక్కదానికి కూడా వాళ్ళ దగ్గర ఏమి లేదు, రుజువు లేదు, ఏది రుజువు చూపించలేకపోయారు. ఇక చివరికి ఒక్క మాట పట్టుకొచ్చారు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టమన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. 46 సంవత్సరాలు కట్టినటువంటి మా ప్రాచీన దేవాలయం, మేము ప్రేమించే దేవాలయం, ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో తిరిగి లేపుతానని ఆ రోజు ఇతను మాట్లాడాడు. అది మా మనోభావాలు దెబ్బతీశాయి. ఆ మాటల వల్ల మా మనోభావాలు దెబ్బతినిపోయాయి. సో మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడు కాబట్టి ఇప్పుడు ఈయన్ని సిలువ వేసి చంపేయాలి. అప్పుడు పిలాతు అంటాడు, ఇది సిలువ వేయదగినంత నేరం అయితే కాదే. ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టను అన్నాడు. సరే 3 దినాల్లో తిరిగి లేపుతానన్నాడుగా.
అదేదో మీరు పడగొట్టి చూడాల్సింది, లేపుతాడో లేపడో అప్పుడు అడిగేవాళ్ళం, లేపబోతే అప్పుడు మాట్లాడే మాట్లాడితే బాగుంటుంది, ఏ న్యాయాధిపతి అని ఇలాగే మాట్లాడతాడు. ఇంతకీ మీరు పడగొట్టలేదు, అతను ఇంకా లేపలేదు, అంటే ఇష్యూ ఏమి జరగలేదు, ఇది మాటల వరకే ఏదో జరిగింది. సో అన్నానని ఆయన కూడా ఒప్పుకుంటే మీరు అన్నదానికి ఏదైనా మాట్లాడదాం, ఏమయ్యా వీళ్ళ మీద నీ మీద చాలా నేరాలు మోపుతున్నారు ఏమైనా చెప్తావు అంటే ఆయన అలా మౌనంగానే ఉన్నాడు. అలా కాదు, నేను పిలాతును కదా, మాట్లాడు, నాకు అధికారం ఉంది కదా, నిన్ను విడిపించాలన్నా నేనే దిక్కు, నిన్ను చంపేయాలన్నా నేనే దిక్కు అంటే అప్పుడు మాట్లాడు, నాయన నీకే దిక్కు లేదు, నీకే నేను దిక్కు, గట్టిగా మాట్లాడితే నీకే నేను దిక్కు, ఒక్కసారి నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యాలు భూమి మీదకి వచ్చేస్తాయని అంతకుముందే చెప్పాడు. సో కాబట్టి నేను ఏంటో నీకు ఇప్పుడు అర్థం కాదు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, నా గురించి నీకు ఇప్పుడు నేను పుట్టాను, నా గురించి నీకు అంత అర్థం కాదు, కానీ యు కెన్ ప్రొసీడ్, నువ్వేం చేయాలనుకుంటావు అది చేసేయి, నువ్వు చేసేయి, నువ్వేం చేస్తావు చేసేయి. అప్పుడు పిలాతు ఈ కొరడాలతో కొట్టించి విడుదల చేసేస్తే సరిపోద్ది, ఈ మాత్రం నేరానికైతే, ఈ మాత్రం నేరానికైతే చంపేయాల్సినంత అవసరత లేదు, జస్ట్ కొరడా శిక్షలు, కొరడా దెబ్బలు, కొట్టేసి వదిలేద్దాం, కొట్టేసి వదిలేస్తే అయిపోయేది. కానీ వాళ్ళు మరీ ఎక్కువగా కేకలేశారట, ఏమని, సిలువ వెయ్యాల్సిందే, సిలువ వెయ్యాల్సిందే, సిలువ వెయ్యాల్సిందే, మరణ శిక్ష విధించాల్సిందే. ఆ రోజు పిలాతు ఇచ్చిన సాక్ష్యం చెవులకు తుప్పు వదిలిపోయేలా చెప్పాడు. ఆ రోజే ఇతని యందు నేనే నేరము కనుగొనలేదని చెప్పి శిక్షించాడు. అది యేసుక్రీస్తు గొప్పతనం. ఈరోజు నా మతోన్మాదులు నోరులు మూతలు పడిపోవాలి ఆ ఒక్క మాటకి. శిక్ష విధించేవాడే తప్పని పరిస్థితుల్లో శిక్ష విధిస్తూ ఏమని ఒప్పుకున్నాడు, ఈయన యందు నేనే నేరము కనుగొనలేదు, నాకు అసలు ఏ తప్పు ఈయనలో కనబడట్లేదు, ఏ పాపము ఈయనలో కనబడట్లేదు. ఒకవేళ ఈ రక్తాపరాధం నా కుటుంబం మీదకి వస్తుందేమో, నేను నా చేతులు కడుక్కుంటున్నాడు, ఇంతకంటే బలమైన సాక్ష్యం చరిత్రలో ఏం కావాలి చెప్పండి. అతను ఏమన్నా క్రీస్తు ఫాలోవరా, క్రీస్తుని నమ్మాడా, క్రీస్తుని వెంబడించాడా? కాదు. రోమా అధికారి, రోమా ప్రభుత్వ అధికారి, ఆ రోమా ప్రభుత్వ అధికారే తన చేతులు కడిగేసుకున్నాడట, చేతులు కడిగేసుకుని ఇదిగో ఈ పాపానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చేస్తున్నది మాత్రం పాపమే అని నిర్ధారించేశాడు. అక్కడ మీరు చేస్తుంది పాపం, ఒక నిర్దోషిని చంపుతున్నారు మీరు, ఒక నిర్దోషికి సిలువ శిక్ష విధిస్తున్నారు మీరు, ఒక నిర్దోషినంత క్రూరంగా హింసించడానికి ఇష్టపడుతున్నారు మీరు, ఆయనలో ఏ దోషమో లేదు. అది కూడా ఎలా, ఎక్కడి నుంచి రావాలి, అది ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, లోపల నుంచి రావాలండి. నిర్దోషి అంటే ఏ దోషము చెయ్యకుండా బ్రతికినవాడు, అంటే దోషం చేసే అవకాశం లేక చెయ్యనివాడనా అర్థం అది చెప్పండి. కాదు, దోషం చేసే అవకాశం ఉన్నా చెయ్యకుండా బ్రతికిన వీరుడు ధీరుడు ఇంకేమైనా ఉంటే అది. నేను ముల్లోక మహాయోధుడని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశా, ఆల్బంలో ఒక పాట రాశానండి, ఆ పాటలో కొన్ని లైన్స్ రాశాను. ఆ లైన్స్ ఏంటంటే, నేను రాసినటువంటి లైన్స్, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన, అవయవాల అత్యాశలు అణిచి జగతి శిఖరాన జయుడై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా నీ గ్రంథాన. అంటే నన్ను ప్రశ్నించే వారి కోసం నేను రాసినటువంటి పాట. మరణపు ముళ్ళును విరిచిన వాడు, బలహీనతలను గెలిచిన వాడు, అపరాధములను తుడిచిన వాడు, అపవాదితలను తొక్కిన వాడు, లోకమునే కలిగించిన వాడు, లోకాశల దరి చేరని వాడు, రాజ్య స్థాపన చేసిన వాడు, రాజుల రాజు, దైవ కుమారుడు. అది ఆ పాటలోని భావం. అందులో మొదటి లైన్స్లో నేను ఆయన్ని పరిచయం చేయడానికి మొదటి లైన్స్లో నేను రాసుకున్న మాటలు ఏంటంటే, లోకం గెలిచిన రాజులున్నారు, యుద్ధం గెలిచిన శూరులున్నారు,
సింహాలను అరచేత చంపారు, శతసైన్యాలను లొంగదీశారు. పాపాన్ని జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? పాపాన్ని జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము, పాపమే లేని వానికి లేదు మరణము. అలాంటి వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? సో నా ఆల్బంలో ఫస్ట్ సాంగ్లో ఉన్న లిరిక్స్ అవి. ఎందుకు అలాంటి లిరిక్స్ రాయగలిగాను అంటే, రాశాను అంటే, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్న వారికి పాట రూపంలో అయినా సమాధానం చెప్పాలని, పాట ద్వారా అయినా సమాధానం చెప్పాలని. ఆయన నిర్దోషి, అది ఆపాదించుకుంటే వచ్చేసేది కాదది. బై బర్త్ ఉండాలంటారు చూసారా, చాలా సందర్భాల్లో ఎలా ఉండాలట? బై బర్త్ ఉండాలట. ఆయనకి అది బై బర్త్ ఉంది మరి. బై బర్త్ ఎప్పటి వరకు ఉంది? చచ్చిపోయేంత వరకు, అంటిల్ హిస్ డెత్. చచ్చిపోయేంత వరకు ఆయనలో ఉన్నది ఆ పవిత్రతే. ఈ భూమి మీద ఏ మానవుడు లేడు అలాగా. ఇదొక రీజన్. నువ్వు ఎందుకయ్యా యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే, ఇప్పటికి నేను ఎన్ని రీజన్స్ ఇచ్చాను? రెండు. ఒకటి పవిత్రత, రెండోది నిర్దోషత్వం. పౌలు గారి వాదన ఇలాగే ఉండేది. ఏమయ్యా నువ్వు అసలు యేసుప్రభుని ఎందుకు ప్రకటిస్తున్నావంటే, ఇందుకే. నువ్వు యేసుప్రభుని ఎందుకు మోస్తున్నావు భుజాల మీద అంటే, ఇందుకే. యేసుక్రీస్తే ఎందుకు రక్షకుడని చెప్తున్నావు అని అంటే, ఇదిగో ఇందుకే. నీ అప్పు తీర్చాలంటే నా దగ్గర ఏముండాలి? ధనం ఉండాలి. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు, ఆయన మన నిమిత్తం. సో నీ అప్పు మొత్తం తీర్చేయాలంటే ఆయన దగ్గర బోలెడంత ధనం ఉండాలి. నీ పాపాన్ని తుడిచివేయాలంటే ఆయన దగ్గర ఏముండాలి? ఏముండాలి? ఎస్, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఆ పవిత్ర రక్తాన్ని నీకోసం నా కోసం ధారపోయాలి. ఆయన యందు నేను నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనకు భరోసా. అంతేగాని ఒక పాపి దగ్గరికి వెళ్ళి పాపానికి క్షమించమని అడగడం ఏమైనా బాగుందా? ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకడు రాజమండ్రిలో కొత్తగా ఒక హాస్పిటల్ పెట్టారు. మీ కేశ సమస్యలు, కేశ సంబంధమైన, కేశం అంటే తెలుసు కదా మీకు, శిరోజాలు. శిరోజాలు అన్న మీకు అర్థం కాకపోతే వెంట్రుకలు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే రెండు అని చెప్పి పెద్ద పెద్ద బోట్లే రాజమండ్రిలో ఇప్పటికున్నాయి, బోట్లు పెట్టారు. వెళ్ళాడు మా ఊరే. సో తొందర తొందరగా లోపలికి వెళ్ళిపోయాడు, అపాయింట్మెంట్ తీసేసుకున్నాడు. అపాయింట్మెంట్కి 500 కట్టించుకున్నారు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతకీ వాడు బాధ ఏంటంటే జుట్టు రాలిపోతుంది, పెళ్ళి కాలా ఇంకా చాలా రోజులు అవుతుంది జరిగింది. సో జుట్టు రాలిపోతుంది, ఏదో విధంగా ఆయనకి ఇప్పుడు జుట్టు మొలిపించుకోవాలి. జుట్టు మొలిపించుకోవాలి కాబట్టి ఈ డాక్టర్ గారు సుప్రసిద్ధ వైద్యులట, ఇందులో ప్రసిద్ధ వైద్యులట, తప్పకుండా నాకు బోడిగుండు మీద వెంట్రుకలు మొలిపించగలిగే సామర్థ్యం కలిగిన వాడు, ఈయన దగ్గర అలాంటి మందులు ఉంటాయి, ఈయన అందులో మొత్తం మీద ఏదో పిహెచ్డి చేసి ఉంటాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. అపాయింట్మెంట్ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళి డాక్టర్ గారు రూమ్లోకి పిలుస్తున్నారు. నర్స్ వచ్చింది, ఏమయ్యా డాక్టర్ గారు రమ్మంటున్నారు, రా లోపలికి రా అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఆయన కుర్చీలో నుంచి ఒకసారి ఇలా తిరిగాడు అనమాట. మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీకు తోలుతాం, తొందరగా అర్థమైపోయింది. సో ఆయన ఒక ప్లే గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నాడు, పైన మంచి ప్లే గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నాడు. 20-20 మ్యాచ్లన్నీ ఆడుకోవచ్చు అందులో. మేము వన్డేలు ఆడుకున్నా, టెస్ట్లు ఆడుకున్నా ఇబ్బంది లేదు. సో అలాంటి ప్లే గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ ఫ్లెక్సీలు ఏమని పెట్టాడంటే, మీకు ఎలాంటి కేస సమస్యలున్నా రండి, నేను దాన్ని తీర్చేస్తా అంటే, అప్పుడు బేసిక్గా ఇతనికి డౌట్ వస్తుంది. ఎందుకంటే నా గుండు నీ గుండు మీద ఏమి లేదు, నా గుండు మీద మొలిపిస్తావా నువ్వు? నీకే రూపాయికి తిఖానా లేదు, నా అప్పులు తీర్చేస్తావా నువ్వు? నీకే గోచిగుడ్డ మొలతాడు కూడా లేదు, నాకు సూట్ వేస్తావా నువ్వు? నాకు సూట్ కొనిస్తావా నువ్వు? నాకు సూట్ కొనివ్వాలంటే నీకు ముందు గోచిగుడ్డ ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి తమరికే అది లేనప్పుడు నాకెలా మీరు సూట్ కొనివ్వగలరు? ఒక కామన్ మ్యాన్కి వచ్చేటువంటి డౌట్ ఇది. సో నేను ఎవరు పడితే వాళ్ళని నమ్ముకోలేను, నేను ఎవరు పడితే వాళ్ళని వెంబడించలేను, నేను ఎవరు పడితే వాళ్ళ చుట్టూ తిరగలేను. నేను చరిత్రలు చదువుతాను, చరిత్రలన్నీ చదివిన తర్వాత ఎవరు చరిత్ర పురుషుడు? చరిత్రలన్నీ చదివిన తర్వాత ఎవరు అందరికీ ప్రభువు? చరిత్రలన్నీ చదివిన తర్వాత ఎవరు నీతిమంతుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు పవిత్రుడు, ఎవరు నిర్దోషి అని ఆ కింద మాటలో మరో మాట అంటాడు, నిష్కల్మషుడు అంటాడు. నిష్కల్మషుడు అనే పదం చాలా హైలీ డెప్త్
ఉన్నటువంటి వర్డ్ అది, చాలా డెప్త్ ఉన్నటువంటి వర్డ్. నిష్కల్మషత్వం అంటే లోపల ఇంక ఏ విధమైన మచ్చ లేదన్నమాట. ఏ విధమైన మచ్చ, మీరు భూతద్దం వేసి వెతికినా లోపల ఏ మచ్చ కనబడదు. అలాంటి నిష్కల్మషత్వం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ భూమి మీద నడుస్తోంది. ఎంత అద్భుతం అంటేనండి, సాధారణంగా చూపులతో అయినా ఆలోచనలతో అయినా మనుషులు పాపాలు చేస్తారు కదా. డైరెక్ట్గా చేయకపోయినా, మనుషులు డైరెక్ట్గా పాపం చేయకపోయినా చూపులతోనో ఆలోచనల్లోనో మాటల్లోనో పాపాలు బయటపడుతుంటాయి. అవి మనకు తెలియవు. ఎవరికి తెలుస్తాయి? ప్రభువుకి తెలిసిపోతాయి, దేవుడికి తెలిసిపోతాయి. హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా ఆయన, ఆయనకు తెలిసిపోతాయి. అందుకే ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేరుగా మీరు కలిసి ఒక గదిలోకి వెళ్ళి తప్పు చేస్తేనే వ్యభిచారం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది మాత్రమే వ్యభిచారం కాదు. ఒక స్త్రీ నీ కంటబడినప్పుడు ఆమెను నువ్వు మోహంతో కోరికతో చూస్తే దాన్నే నేను ఎలా పరిగణిస్తానన్నాడు? వ్యభిచారంగా పరిగణిస్తానన్నాడు. అంటే అది చాలా హైలీ నాలెడ్జ్, అది చాలా హైలీ నాలెడ్జ్. ఇప్పుడు ఒక ఆమెను చూస్తేనే, అంటే ఒక ఒక వ్యభిచారపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. కానీ వ్యభిచారంతో చూస్తున్నాడో మోహంతో చూస్తున్నాడో మామూలుగా చూస్తున్నాడో మనకు తెలుస్తుందా? అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఈడు చూస్తూ ఉంటాడు. ఏ చూపుతో చూశాడంటే ఆ చూపును మనం పసిగట్టగలమా? ఒకవేళ ఆ చూపు మోహపు చూపే అనుకోండి, మరి అతను వ్యభిచారే కాదా? బైబిల్ ప్రకారం వ్యభిచారే కాదా? వ్యభిచారేనండి. మామూలు వాళ్ళని ఎలా చూసినా వీరు సంసారపక్షంగా ఉండేవారట అన్నప్పుడు చూపు ఒకలా ఉంటుంది. వీరు సంసారపక్షం కాదటండి అన్నప్పుడు వీళ్ళలో ఉన్న దౌర్భాగ్యుడు నిద్రలేస్తాడు. వీళ్ళలో ఉన్న ఆ దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడు నిద్రలేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వీడికి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది మైండ్లోకి, ఏమని, వీళ్ళు సంసారపక్షం కాదటండి, వీళ్ళు సంసారపక్షం అటండి. అప్పుడు వీళ్ళలో ఆ చూపు బయటపడి వాళ్ళని తప్పుగా చూసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ముందుకి చాలామంది ఎవరు వచ్చి నిలబడ్డారు? వేశ్యలు వచ్చి నిలబడ్డారు. మరి వాళ్ళని ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. మానభంగం పాటలో అదే రాశాను, మానభంగం పాటలో లాస్ట్ ఎండింగ్ లైన్స్, సర్వలోక న్యాయాధిపతిలో నువ్వు మగాడివని నిరూపించుకో, యేసుక్రీస్తు లాంటి మగాడివని నిరూపించుకో, వేశ్యను సైతం ఏమని పిలిచాడు ఆయన? అమ్మా అని పిలిచిన అద్వితీయుడైన, అంటే లోపల ఏమీ లేదు, ఓపెన్ మైండ్, నిష్కల్మషమైన హృదయం. నిష్కల్మషమైన హృదయం ఉన్నప్పుడే ఒక ఆడ మనిషిలో అమ్మను చూడగలరు. ఆడతనంలో అమ్మను చూసిన యోగ్యత కలిగిన వాడు ఆయన. అలాంటి పరిశుద్ధత, అలాంటి పరిపక్వత. అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, ఎవ్వరూ నాకు శిక్ష విధించలేదు ప్రభువా, నేను కూడా విధించనమ్మా, వెళ్ళిపోయి ఇక మీదట అన్నాడు పాపం చేయకు, సమాధానము గలదానమై పో, వెళ్ళిపో. నిష్కల్మషమైన హృదయం. ఎవ్వరు లేరట అక్కడ, ఎవరెవరు ఉన్నారట? ఆయన, ఆమె, వారిరువురే ఉన్నారు. వారిరువురు అనగానే మన భాషలో మాట్లాడుకుంటే ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడు. యేసుక్రీస్తు ముసలి వయసులో చేయలేదు సేవ, మంచి యవన కాలంలో చేశాడు ఆయన. సో ఒక యవనస్తురాలి ముందు మరొక యవనస్తుడు. ఉడుకు రక్తం పొంగే వయసు అంటారు కదా యవనాన్ని, మరి అలాంటి ఉడుకు రక్తమే. కానీ ఆ రక్తం పాపుల కొరకు చిందించడానికి ఉడికింది, మళ్ళా లోకం కొరకు ఉడకలేదు ఆయన రక్తం. దేనికోసం ఉడికింది? పాపుల కొరకు సిలువ మీద చిందించబడటానికి ఉడికింది ఆయన రక్తం. అలా ఉడికిన రక్తం కాబట్టే యేసుక్రీస్తు నిష్కల్మషుడుగా పేరుగాంచాడు. అది కూడా లోపల నుంచి వచ్చేదే తప్ప పైన పెట్టుకునే కిరీటం లాంటిదో, మీద వేసుకునే కోటు లాంటిదో, ధరించుకునే వస్త్రం లాంటిదో కాదు ప్రియులారా, కాదది. అప్పుడప్పుడు చూడండి, సన్మానం అంటారు, సన్మానగ్రహీత. సన్మానగ్రహీత అంటే మనం చూడగానే గుర్తుపట్టాలంటే అతని మీద ఏముండాలి? అదనమాట, సాలువ ఉండాలి. ఆ సాలువ ఉంటే మనం ఏమని గుర్తుపట్టేస్తాం వెంటనే, ఎవరో చెప్పక్కర్లేకుండా, ఏం చేశారు ఈయనకి? సన్మానం చేశారు. మెళ్ళలో దండు ఉంటే సన్మానం చేశారు కదా. మరి నిష్కల్మషత్వాన్ని ఎలా గుర్తుపడతాం? ఏమేస్తే గుర్తొస్తుంది మనకి? లోపల నుంచి రావాలి, అది లోపల నుంచి రావాలి. అదే నిష్కల్మషము, నిష్కల్మషత్వము అన్నాడు దాన్ని. నిష్కల్మషమైన హృదయము అన్నాడు, అది ఆయనలో ఉంది.
తర్వాత పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎక్కడ చేరలేదట అంటే చేరే ఛాన్స్ ఉందా లేదండి ఆయనకి చేరే ఛాన్స్ ఉందా లేదా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం నేను ముగింపుకి వెళ్తున్నాను హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు అంటే మన బలహీనతలు ఎలాంటివో ఆయనకు కూడా తెలుసు బలహీనత అనే దేని మీద ఉంటుంది మన అవయవాల మీద బేస్ అయి ఉంటుంది అంతే కదా బలహీనతలు అంటే అవయవాలకు సంబంధించినవి అంటే హృదయ సంబంధమైనవి ఆ హృదయము అవయవాలు మిక్స్ అయితే శరీర వాంఛలు శరీర కోరికలు ఆ శరీర కోరికలే మనిషికి ఏమైపోతున్నాయి బలహీనతలు అయిపోతున్నాయి కదా ఈ బలహీనతలు ఎలా ఉంటాయో ఈ శరీరంలో నడయాడిన ఆయనకు కూడా తెలుసట తెలియదని చెప్పలేదు ఇక్కడ మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎందుకంటే మనల్ని ఎలాగైతే సాతాను శోధించి పాపంలో పడేస్తున్నాడో అలాగే యేసుక్రీస్తు కూడా దేనికి నిలబడ్డాడు శోధనలకు నిలబడ్డాడు అది సాతాను ముందుకెళ్ళి నిలబడ్డాడు ఒక్క నిమిషంలో భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపే అంటే ఆయన పడేయటానికి ఏది కావాలో అన్నీ చూపించింది శరీరాస్ చూపించింది నేత్రాస చూపించాడు జీవబుడంబాన్ని చూపించాడు ఎన్ని చూపించినా ఒక్క పాపంలో కూడా పడిపోకుండా నిలబడ్డాడు అంటే అది నా యేసు గొప్పతనం మరి అలాంటి గొప్పతనం ఎవరికైనా ఉందా ఈ భూమి మీద ఎన్ని పాప చిట్టా చదివితే పాపాలే చరిత్ర చదివితే పాపాలే ఒక పేరా చదివితే చాలు పనికిమాలినవన్నీ బయటపడిపోతుంటాయి రెండు పుస్తకాలు చదివేసరికి మనకే జుగుప్స మనకే ఒక రకమైన అసహ్యం మనకే ఒక రకమైన చికాకు చిరాకు వచ్చేస్తాయి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా అడలెత్తిపోయి రెండు పుస్తకాలు రాసాడు ఆయన ఇప్పుడు నేను రాయకపోతే కుదరదు అనుకోని చదివేసరికి ఆయనకంత చిరాకు వచ్చి ఉంటుంది నిజం చెప్తున్నాను నేను ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి చదవండి మీకు కూడా అర్థం అవుద్ది అలా కొన్ని కొన్ని పుస్తకాలు రాశాడు ఆయన ఎందుకంటే ఒక పేర చదువుతుంటే చిరాకుగా అనిపిస్తుంటుంది ఒక పేర చదువుతుంటే అసహ్యంగా అనిపిస్తుంటుంది వీళ్ళని తీసుకొచ్చి నా మీద రుద్దేస్తానని నేను ఒప్పుకుంటానని నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు ఒక స్వేచ్ఛ ఉంది నాకు ఒక స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రాన్ని బట్టి నా నిర్ణయం నేను తీసుకుంటా అంతేనా ఒక చోట వంకాయలు ఉంటాయి గుట్ట కింద వేసేస్తానంటే తీసేసుకుంటావా ఏరుకునే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడుగుతాం ఒక పూట తింటే అరిగిపోయే కూర కోసం కొనుక్కునే వంకాయనే మనం ఏం చేస్తున్నాం ఏరుకుంటున్నామండి మరొక గుట్టకి నేను పుట్టేసరికే గుట్టుంది నేను పుట్టేసరికే ఇక్కడ ఒక గుట్టుంది ఆ గుట్టలో నుంచి ఒకరు ఎన్నుకునే ఛాన్స్ నాకు ఇవ్వబడింది ఇప్పుడు నేను ఎవరిని ఎన్నుకుంటాను నాకు ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి నాలాంటి బలహీనుడైతే నాకెందుకు అంతే కదండి ఒకరోజు తాగుబోతులందరినీ కూర్చోబెట్టి ఒక ఊళ్ళో చిన్న సమావేశం ఏర్పాటు చేసి అరే ఎందుకులేని ఆయన తాగుడు వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తాగుడు వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయో తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు నిర్వీర్యం అయిపోతున్నాయో తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయో తెలియజెప్పడానికి మన తాగుబోతు వెంకటేష్ గారు వస్తున్నారంటే ఏమన్నా బాగుందా ఎవరు రావాలి ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి తాగుబోతు వెంకటేశ్వరులు రావాలా ఆయన రాకూడదు ఎందుకంటే అప్పుడు అడిగాడు ఏ నీ వెంకటేష్ గారిని ఈ తాగుబోతు వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నావు అనగానే ఆయన ఆల్రెడీ తాగిపడిపోయాడు ఇప్పుడు వచ్చేలా లేడండి అన్నారట ఇది ఏం చెప్పడానికి వస్తాడు ఈయన తాగుడు ద్రోయ్ అని చెప్పడానికి తాగి పడిపోయి మరీ చెప్పడానికి వచ్చాడనమాట సింబాలిక్గా చూపించాడనమాట అనుకోవాలి అలాగా అలాగ అనుకోవాలా వద్దులేవయ్యా నువ్వేం చెప్తావు అనుకోవాలి అలాగా మనకు ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మనం సద్వినియోగం చేసుకోవాలి మనకు గుట్టుంది ఇక్కడ ఆ గుట్టలో ఎవరిని వెతుక్కోవాలి ఎవరిని వెతుక్కోవద్దు ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు మనకు ఆ స్వతంత్రం ఉంది మనకు ఆ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఆ స్వతంత్రాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రపంచం అంతా సద్వినియోగం చేసుకోవాలి నాట్ ఓన్లీ ఇండియన్స్ వరల్డ్ వైడ్ ఏ దేశస్థులైనా ఏ ప్రాంతస్థులైనా ఏ మతస్థులైనా ఏ జాతికి చెందిన వారైనా ఏ కులమైనా ఏ భాష అయినా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా
అందరూ కూడా ఈ యొక్క విషయంలో స్వేచ్ఛ కలిగి ఉన్నారా లేదా? స్వేచ్ఛ ఉందా లేదా మీకు? ఉంది. నా స్వేచ్ఛను హరిస్తే నేను ఒప్పుకోను. అందుకే నా యేసును దూషించొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు నా యేసును దూషిస్తున్నందుకే నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. నా యేసును గురించి ఇంత గొప్పగా నువ్వు దూషించకుండా మౌనంగా ఉంటే నీకు నేను ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎందుకు నువ్వు దూషించాలి? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడని వ్రాయబడింది. అందుకే నేను నా యేసును వెంబడిస్తున్నాను. అలాంటి బలహీనతలు ఉన్నా కూడా ఏ బలహీనతలోనూ ఆయన పడిపోలేదని వ్రాయబడింది. సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనలాగే శోధింపబడ్డాడట. అంటే సాతాను నీకు ఎన్ని శోధనలు అయితే కల్పిస్తున్నాడో అన్ని శోధనలు ఎవరికి కూడా కల్పించాడు? యేసుక్రీస్తు కూడా కల్పించాడు. కానీ అంతకంటే పెద్దవే కల్పించుంటాడు, అంతకంటే ఎక్కువే కల్పించుంటాడు. ఎందుకంటే మనకంటే పవర్ఫుల్ ఆయన. మనం చాలా చిన్నవాళ్ళం. చిన్న చిన్న శోధనలకే మనం ఏమైపోతాం? పడిపోతాం. మనకు చిన్న చిన్న పరీక్షలు చాలు, చిన్న చిన్న పరీక్షల్లోనే ఫెయిల్ అయిపోతుంటాం. కానీ ఆయన ఎంత పెద్ద పరీక్ష పెట్టినా ఫెయిల్ అవ్వలేదు. ఆయన స్థాయికి తగ్గ పరీక్షలే పెట్టాడు అపవాది. ఏ పరీక్షలోనూ యేసుక్రీస్తు ప్రభు వారు ఫెయిల్ అవ్వలేదు. ఆయన టాపర్, గెలుస్తూ వచ్చాడు. ఎలాంటి పరీక్షలైనా సరే యేసుక్రీస్తు గెలుస్తూ వచ్చాడు. అలా గెలిచాడు ఆయన. అందుకే నేను యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఇది నేను ఇచ్చే సాక్ష్యం. ఒక పాపినైనా నన్ను నా ప్రభు ప్రేమించాడు. ఒక పాపినైనా నన్ను నా ప్రభు చేరదీశాడు. ఒక పాపిగా అనాథగా బ్రతుకుతున్న నన్ను ఆత్మీయంగా నా ప్రభు హక్కున చేర్చుకున్నాడు. ఆ పరిశుద్ధతను నాకు రుచి చూపించాడు. ఆ యథార్థతను నాకు రుచి చూపించాడు. నా ద్వారా నీకు రక్షణ, పాప క్షమాపణ లభిస్తుందన్న భరోసా తన బ్రతుకులో చూపించాడు. మాటల్లో కాదు, మాటల్లో చూపిస్తే నేను నా యేసుక్రీస్తుని నమ్మను. బ్రతుకులో చూపించాడు కాబట్టి నా యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. అందుకే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని ఆనాడే హెబ్రీలకి చెప్పాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారి, రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచించండి. ఆయనను గురించి మనం సిగ్గుపడు వారము కాము. కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడిపోతుంటారు. ఏ అంటున్నాను? బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడాలా, తలెత్తుకుని వెళ్ళాలా? తలెత్తుకుని వెళ్ళాలి. కొంతమంది యేసుక్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతుంటారు. ఏ ఆయన సిగ్గుపడే దేవుడు కాదు, సిగ్గు తొలగించే దేవుడు, సిగ్గు తీసివేసేవాడు ఆయన. సిగ్గుపడేలా చేసేవాడు కాదు ఆయన, సిగ్గు తొలగించేవాడు. అసలు ఆయన గురించి మనం ఎక్కడ తక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని ఈ సమాజంలోనే కాదు, వేల లక్షల మంది ప్రజల మధ్యలో కూడా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్ నాకు ఇచ్చేటువంటి విలువ. అంతే కదా. నేను చాలా సందర్భాల్లో, ఒకప్పుడు నేను పిచ్చ పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు జానీ అనే సినిమా కొన్నాడు మా ఫ్రెండ్. అప్పట్లో కొంటే మొత్తం మా ఫ్రెండ్దే కదా మూవీ అనపర్తిలో రిలీజు. ఓ ఇక అప్పటికే 3 సంవత్సరాలు ఎంత బొమ్మ లేదు. సో ఇంక పెద్ద హడావిడి, పెద్ద రేంజ్, ఇంకా అక్కడ నుంచి బైకులకి సైలెన్సర్లు ఇప్పేసి ఒక 30 బైకులు నడిపించి అక్కడ కనిపించిన చోటర్లా బ్యానర్లు కట్టించేసి అంత చేసాం. ఆడ అడిగితే ఏమన్నాడో తెలుసా? ఎవడన్నా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేనని చెప్పుకునే రోజులు అవి. ఏమండి, సినిమా హీరోల కోసం ఇంత పడి చేసిన మనం, రాజకీయ నాయకుల కోసం ఇంత పడి చేస్తున్నాం మనం, లోక సంబంధులైన వ్యక్తుల కోసం ఇంత పడి చేస్తున్నాం మనం, ఇంత గొప్పగా చెప్పుకున్నాం. పోనీ వాళ్ళ క్యారెక్టర్స్ ఏమైనా దేవుడి కంటే గొప్పవా? సామాన్య మానవులు, సెలబ్రిటీలు అంతే. సినిమా హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఇంకెవరన్నా పేరెన్నిక కన్నా గొప్ప గొప్ప వ్యక్తులు కానీ మన వాళ్ళకి ఫ్యాన్స్ అయితే అయ్యి ఉండొచ్చు గతంలో. అప్పుడే సిగ్గుపడకుండా చెప్పుకున్నావే. రూల్గా మాట్లాడుకుంటే వాళ్ళందరూ దేవుని దృష్టికి ఎవరు? పాపులే కదా. దేవుని దృష్టికి పాపులైన వారి గురించి అంత గొప్పగా చెప్పుకున్నావే. మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని గురించి లోకంలో ఒప్పుకోవడానికి సిగ్గెందుకయ్యా? బుద్ధి లేకపోతే. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. అందుకే బల్ల గుద్ది మరీ చెప్పు, ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పు ధైర్యంగా. ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఎక్కడున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ధైర్యంగా చెప్పగలగాల్సిన మాట అది మనకు తలమానికం మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేదే తప్ప మన గౌరవాన్ని తీసేసేది కాదు నువ్వు సినిమా హీరో ఫ్యాన్ అని చెప్పుకుంటే ఎక్కడైనా నీ గౌరవం బావొచ్చు నువ్వు రాజకీయ నాయకుడు ఫ్యాన్ అని చెప్పుకుంటే నీ గౌరవం బావొచ్చు లేకపోతే నువ్వు ఎవడో అధిపతికో అధికారికో లేకపోతే ఇంకెవడో ఉద్యోగస్తుడికో లేకపోతే వ్యాపారస్తుడికో ఫ్యాన్ అని చెప్పుకున్నా చుట్టం అని చెప్పుకున్నా నీ గౌరవం పోవచ్చు కొంతమంది దగ్గర కానీ నేను నా యేసుక్రీస్తు వాడను ఆయన పాదదాసుడను ఆయన శిష్యుడను అని చెప్పుకో నీ గౌరవం ఎవ్వడూ తీసేయలేడు ఎందుకంటే నీ గౌరవం తీసేయాలంటే ముందు ఎవరు గౌరవం పోయి ఉండాలి నువ్వు నమ్మిన యేసుక్రీస్తు గౌరవం పోయి ఉండాలి ఆయన ఎప్పుడు గౌరవం పోగొట్టుకున్నవాడు కాడు నాటికి నేటికి ఏ నాటికి ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడంటే అన్ని నామముల కంటే పైనామం ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాల్సిందే అంత గొప్ప స్థితిలో నిలబడ్డాడు మన యేసుక్రీస్తు నాట నుండి నేటి వరకు ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఆయనకు తప్ప మరొకడుకు ఉన్నాయని మీరు ఏ పుస్తకంలోనూ ఏ చరిత్రలోనూ నేటి వరకు చూసి ఉండరు భవిష్యత్తులో కూడా చూడరు అది యేసుక్రీస్తు అంటే ఇంత గొప్ప యేసును గురించి మనం ప్రకటిస్తున్నాం ఇంత గొప్ప యేసును మనం నమ్ముకున్నాం ఇంత గొప్ప యేసును మనం వెంబడిస్తున్నాం ఇంత గొప్ప యేసును గురించి మనం ధ్యానిస్తున్నాం మనందరి బ్రతుకులు ధన్యములైనవి ఆమేన్.